హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం బ్లూడియో TELF2 ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీన్ని మీరు అమెజాన్లో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి ఒక కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ ఇస్తాను. దాన్ని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 500 డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటే దీన్ని మీరు గివ్అవేలో గెలుపొందొచ్చు. ఒకటి కాదు, 3 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 3 యూనిట్స్ని మీరు గివ్అవేలో గెలుపొందొచ్చు. సో అది ఎలా అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో దీనిలో మీరు చూసినట్టయితే మనకు బాక్స్ పైన డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు చూడండి, ఇది ఎలా కనిపిస్తుంది. దాంతోపాటే ఛార్జింగ్ కేసులో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అయితే దీనిలో వీళ్ళు మెన్షన్ అయితే చేసేసారు. సో మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి ఇది ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకటి స్టిక్కర్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు కదా, దీన్ని అయితే నేను ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఓపెన్ చేసిన వెంటనే పై వైపు చూడండి, మనకి ఇక్కడ బ్లూటూత్కి సంబంధించి ఒక బాక్స్ కనిపించేస్తుంది. సో ఈ బాక్స్ని మనం ఇందులో నుంచి అయితే రిమూవ్ చేద్దాం. సో దీనిలో మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో దీన్ని మనం బయటికి తీసినట్టయితే ఇది టైప్ సి కేబుల్, మంచి విషయం అని చెప్పేసుకొచ్చి ఈ మధ్య అన్ని మనకు టైప్ సి తోటే వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇయర్ క్యాప్ ప్రొవైడ్ చేసేసారు. సో మన చెవిలోకి తగ్గట్టు ఆ ఇయర్ క్యాప్ని అయితే మనం సెట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక కవర్లో అయితే ఈ ఛార్జింగ్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో దీన్ని నేను ఇక్కడ నుంచి బయటికి తీశాను. నెక్స్ట్ వచ్చేసి కింది వైపు మనకు యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేసేసారు వీళ్ళు. సో ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన యూజర్ మాన్యువల్. సో చైనీస్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, చాలా లాంగ్వేజ్లో అయితే ఇది మనకు చూడడానికి కనిపిస్తుంది. సో దీంతోపాటు దీన్ని క్యారీ చేయడానికి ఒక పౌచ్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు. దీనిపైన బ్లూడూ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. సో చూడండి, మనం దీన్ని క్యారీ చేయడానికి అయితే ఇది పనిచేస్తుంది. సో దీన్ని సైడ్కి ఉంచేసి మనం ఈ ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే పైన బ్లూడూకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకు ఒకటి ఎల్ఈడి లైట్ కనిపించేస్తుంది. సో దీన్ని మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తే ఈ ఎల్ఈడి లైట్ బ్లింక్ అవడం మీరు చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. బ్లూడే గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి బ్రాండ్, చాలా పెద్ద బ్రాండ్. సో నెక్స్ట్ ఇక్కడ పైన వైపే మనకు ఈ ఇయర్ బడ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీనిలో నుంచి మనం బయటికి తీద్దాం. ఓకే, సో మనం చేతిలో పట్టుకున్న వెంటనే ఇది మనకు చాలా లైట్ వెయిట్ ఉన్నట్టయితే కనిపించేస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, ఈ స్టిక్కర్ని రిమూవ్ చేయాలి. ఇది తీస్తేనే మనకు మళ్ళీ దీన్ని ఛార్జ్ చేయడానికి ఇవి పనిచేస్తాయి. అంటే మనం మళ్ళీ దీనిలో ఇన్సర్ట్ చేసామనుకోండి ఇవి ఛార్జ్ అవుతుంటాయి అన్నట్టు. ఓకే, ఆ స్టిక్కర్ తీయకపోతే ఛార్జ్ అవ్వవు. సో అదొకటైతే గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఛార్జింగ్ ఇండికేషన్ అయితే వచ్చింది, అంటే ఇది ఛార్జ్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక ఎల్ఈడి లైట్ ఇండికేషన్ ఉండడం మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో నుంచి ఈ ఇయర్బడ్స్ని బయటికి తీసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో దీనిలో నుంచి మనం దీన్ని బయటకు తీసిన తర్వాత, సో నేను ఇక్కడ బ్లూటూత్ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింది వైపు చూసుకున్నట్టయితే TELF2 అని చెప్పేసి వచ్చింది చూసారా. సో దీన్ని మనం ట్యాప్ చేసేస్తే ఇది మనకు బ్లూటూత్ కనెక్ట్ అయిపోద్ది అన్నట్టు. ఇవి మనకు చాలా లైట్ వెయిట్గా కనిపించేస్తున్నాయి, ఏదో పెద్ద హెవీ దాన్ని మోసినట్టయితే నాకు అనిపించట్లేదు. దాంతోపాటు ఇక్కడ మనకు ఆర్ అని ప్రింట్ చేసి ఉంది, అంటే రైట్ సైడ్ పెట్టేసుకోవడానికి. సో ఇదిగా వీటిని అయితే క్యారీ చేసేయచ్చు. ఏదో పెద్ద బల్కి వాటిని మోసినట్టయితే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు. ఫ్రెండ్స్, మరి దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చాలా క్లిస్టర్ క్లియర్గా వోకల్స్ అయితే వినిపించేస్తున్నాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి. సో బేస్ మనకు జనరల్గా ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లలో అంత అప్ టు మార్క్ ఉండదు. సో దీంతో కూడా అదే ఉంది. ఫ్రెండ్స్, మరి ఈ బ్లూడియో ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, అంతేకాకుండా మీ చెవిలో చాలా ఈజీగా ఫిట్ అయిపోతున్నాయి. ఏదో పెద్ద బరువును మోసినట్టయితే నాకు అనిపించలేదు. దాంతోపాటే దీనిలో నాకు నచ్చింది ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్. మీరు ఒకవేళ ఈ నార్మల్ సౌండ్లో పెట్టేసుకొని సాంగ్స్ విన్నారనుకోండి, మీకు ఆరామ్గా 5 to 6 hours అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. దాంతోపాటు ఛార్జింగ్ కేసు ఉంది చూసారా, దాన్ని మీరు 2 hours ఛార్జ్ చేసేయచ్చు. సో మరి ఇది ఛార్జ్ అవ్వడానికి 1 hour టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటే బ్లూటూత్ 5.0 కూడా ఉంటుంది. కొన్ని కొన్ని ఇయర్బడ్స్లో మనకి ఇంకా బ్లూటూత్ 4A ప్రొవైడ్ చేస్తున్నారు కదా, కాకపోతే ఇవి బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేయడం వల్ల కనెక్టివిటీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాంతోపాటే దీనిలో మనకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సో అందులో భాగంగా మనం సాంగ్ని ప్లే చేయాలన్నా ఫాస్ట్ చేయాలన్నా సింగిల్ ట్యాప్ చేస్తే సరిపోద్ది. అలాగే మనం వాల్యూమ్ని పెంచాలనుకోండి, రైట్ దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక 2 times ట్యాప్ చేసేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, డౌన్ అవ్వడం లాంటివి చేయొచ్చు. దాంతోపాటే దీనిలో ఫేస్ రికగ్నైజేషన్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్స్ని చెవిలోకి పెట్టుకున్నప్పుడు మాత్రమే సాంగ్ అనేది ప్లే అవుతుంటుంది, బయటికి తీసిన వెంటనే సాంగ్ అనేది ప్లే అవడం ఆగిపోద్ది. మళ్ళీ మీరు దీన్ని తీసుకెళ్లి చెవిలో పెట్టేసుకుంటే సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో అది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు.
దాంతోపాటే మీరు రిడైల్ చేసుకోవచ్చు దీంతో. అంతేకాకుండా కాల్ని రిజెక్ట్ చేయడం, ఇటువంటి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3000 ఉంది కదా, దీనిలో మీకు ఇంకా 500 రూపీస్ డిస్కౌంట్ కావాలి అంటే నేను కూపన్ కోడ్ ప్రొవైడ్ చేస్తాను, హఫీజ్ టీటీటీ 500 అని చెప్పేసి క్యాపిటల్లో ఉంటుంది. సో ఆ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఇంకొక 500 తక్కువకి వస్తుంది, అంటే 2500 అయితే మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఈ 3 యూనిట్స్ని మీరు గివ్అవేలో గెలుపొందొచ్చు. సో దానికోసం మీరు చేయాల్సింది చాలా సింపుల్, ఈ బ్లూడియో ఇయర్ఫోన్స్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయడంతో పాటు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, దాంతోపాటు ఈ వీడియోని సోషల్ మీడియా మీద షేర్ చేయండి. ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ ఇచ్చేస్తున్నాను. సో ఈ 10,000 లైక్ టార్గెట్ రీచ్ అయిన వెంటనే నేను దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.